నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి అమ్మా. సార్, మనము ఇక ఒక నియమంగా పెట్టుకుందాం సార్, మణిపద్మేహం మిరాకిల్స్ని ఎప్పటికప్పుడు మనం ప్రజలకు తెలియజేస్తూ ఉందామని అనిపిస్తుంది సార్. మీరేమంటారు? 100% తెలియచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంటే ఎప్పుడూ కూడా దేన్నైతే పంచుతూ ఉంటామో అది పెరుగుతూ ఉంటుంది. మంచిని పంచాలి, అది ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరూ కూడా అంటే మా జీవితాలు ఇంతే, మేమింతే, మాకేమీ జరగవు. ప్రతి మనిషి జీవితంలోనూ కంపల్సరీ అద్భుతాలు జరుగుతాయమ్మా, మిరాకిల్స్ జరుగుతాయి. అది గుర్తించే స్థితిలో మనం ఉండాలి, దానికి తగ్గట్టుగా ప్రణాళికని రచించుకోవాలి. అదే జరుగుతోంది. అది ఆయన అంటే మనం అనుకున్నది కాదు, ఆయనే చేస్తున్నాడు. ఆయన సంకల్పం ఇది, ఆయన సంకల్పం చేస్తున్నాడు కాబట్టి మీరన్నట్టు మనం పెట్టుకోవాలి. తప్పకుండా సార్, నియమంగా మీరు ఎప్పుడు మీరు వస్తూ ఉంటారుగా అప్పుడప్పుడు స్టూడియోకి. అంటే అమ్మా ప్లీజ్, నాకున్నటువంటి నేను ఒత్తిడి అనను, నేను ఆనందంగా చేసుకునేదే. నేను అన్ని ఇప్పుడు ఒక చిన్న ఒక బాధ్యత వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నిజంగా అది చాలా అదృష్టం తెలుసు, నిజంగా చాలా నాకు భాగ్యంగా భావిస్తాను. వరంగల్ వెళ్ళాం, ఎలా వెళ్ళాం, ఎందుకు వెళ్ళాం అంతే, అది భాగ్యం అంతే. మరి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు మరి ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, లేకపోతే ఛానల్కి వచ్చి కూర్చుంటే వాటికి వెళ్ళండి సార్. ఎందుకు అది భగవత్ సంకల్పం, భగవంతుడు పిలిచాడు. వరంగల్ ఎందుకు వెళ్ళామో కూడా మనం మాట్లాడాలి. దాని గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా వస్తుంది. సరే, దాని గురించి మాట్లాడదాం. సో మీరు వచ్చినప్పుడల్లా మణిపద్మేహం గురించి ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ మనం మాట్లాడుకుందాం సార్. అయితే మా జీవితాల్లో మిరాకిల్స్ జరుగుతున్నాయని చాలా మంది చెప్తూనే ఉన్నారు. రీసెంట్గా నేను ఒక కమెంట్ని చదివాను. అదేంటంటే, మేము మణిపద్మేహం చేస్తున్నప్పటి నుంచి మా కష్టాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఆర్థిక సమస్యలతో నేను చేస్తున్నాను ఈ మంత్రాన్ని, ఇంకా 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 ఎక్కువైపోతున్నాయి, తారాస్థాయికి వెళ్ళిపోయింది ఎందుకని అని అడిగారు సార్. దీని గురించి ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత మెరాకిల్ కాల్లోకి వెళ్ళాను సార్. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మనం మణిపద్మేహం గురించి మన సౌర కుటుంబానికి పరిచయం చేసి 6 నెలలు 7 నెలలు అవుతుంది. అంతే, ఇప్పుడు మనం అంటే ఎప్పటికప్పుడు వ్యూవర్స్ మారుతూ పెరుగుతూ ఒకరికొకరు చెప్పుకుని దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ ఎవరికి వాళ్ళు చెప్పేసుకుని చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, కానీ సంవత్సరాల తరబడి అంటే ఇప్పుడు 2 సంవత్సరాల కరోనా ఎఫెక్ట్, దాని తాలూకు ఎఫెక్ట్ మన మీద ఉంది, ఉంటుంది కూడా, ఇంకా ఇంకా ఉండొచ్చు కూడా. అప్పుడు దాన్ని ఆ ఎఫెక్ట్ని తగ్గించడం కోసం ఇప్పుడు కొత్తగా ఇవాళ మీరు మణిపద్మేహ మంత్రం మొదలు పెట్టారు అనుకుందాం అమ్మా. సాయంత్రం అంటే మీ చేతిలో ఉన్నటువంటి స్థితి, స్తోమత ఏదైతే ఉందో దాన్ని ఏమన్నా కోల్పోయారు, పడిపోయారు, పాడేసుకున్నారు, లేకపోతే ఎవరో దొంగతనం చేశారు, సంథింగ్ ఇంకోటి ఏదో జరిగింది, సాయంత్రం జ్వరం వచ్చిందమ్మా, ఉదయం మణిపద్మేహ మంత్రం జపం చేశారు మీరు, సాయంత్రం జ్వరం వచ్చింది, మంత్రం చదవడం వల్ల జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చింది అనుకుంటే నిజంగా జ్వరం మంచిదే. మీ ఒంట్లో బ్యాక్టీరియా ఉంది కాబట్టి మీ శరీరానికి కాన్షియస్నెస్, వ్యాధి నిరోధక శక్తి పెరగడం ద్వారా జ్వరం వచ్చి ఆ బ్యాక్టీరియాని చంపడానికి ట్రై చేసి అది ఇబ్బంది కాదు. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి, 2-3 సంవత్సరాలుగా 4-5 సంవత్సరాలుగా సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు, మణిపద్మేహం అనే మంత్రాన్ని చేస్తూ ఉన్నారు, మీకు కొత్తగా ఏమి సమస్యలు రావు. 100 రూపాయలు పిడుగు ఏదో మీ మెత్తి మీద పడేది ఏదైతే ఉందో ఈ మంత్రం చదవడం ద్వారా దాని తీవ్రత తగ్గుద్ది తప్ప దానివల్ల పిడుగు పడటం అనేది ఉండదు. పైగా కొంతమందిలో నేను అబ్జర్వ్ చేసిందంటే ఏంటంటే సార్, ఇది చేస్తున్నాము, ఏదో జరిగిపోతుంది, నెగిటివ్ జరుగుతుందా, కొంపతీసి ఏమైనా అయిపోతుందా, అయిపోతుందా, నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్, ఆ నెగిటివ్ని అట్రాక్ట్ చేయడం కూడా లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మనం మంత్రానికి శక్తి ఇదే మంత్రం, మణిపద్మేహం ఒకటే కాదు, ప్రతి మంత్రానికి ఒక శక్తి ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ మంత్రానికి ప్రభావం వల్ల మనం పంచాక్షరి చేసినా ఆ శక్తి మనలో పెరుగుద్ది. మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని మేనిఫెస్టేషన్ చేస్తుంది, అది జరిగేలా ఆశీర్వదిస్తుంది, అది జరగడానికి పరిస్థితులను మీకు అనుకూలంగా చేస్తుంటుంది. ఏ మంత్రమైనా కానివ్వండి, కాకపోతే ఇక్కడ కాకపోతే ఈ కలియుగంలో మనం తరించడానికి సులభతరమైనటువంటి, నియమనిష్టలు అధికంగా లేనటువంటి, సింపుల్గా ఉండే మంత్రంలా మనం మణిపద్మేహం గురించి మాట్లాడుతున్నాం. మంత్రాలు చాలా ఉన్నాయి, అష్టాక్షరి ఉంది, పంచాక్షరి ఉంది, చాలా ఉన్నాయి, అన్ని మంత్రాలకి ఆ శక్తి ఉంది. కాకపోతే ఇక్కడ ఈ యుగంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి అత్యంత శక్తివంతంగా పనిచేసే మంత్రం మణిపద్మేహం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది కొన్ని సంవత్సరాలుగా, ఇక్కడ మనకు తెలియదు కానీ కొన్ని 100 సంవత్సరాలుగా టిబేటు మారు మోగుతూనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ప్రతి గోడ, నేను నాకు డెహ్రాడూన్లో ఒక ఫ్లైఓవర్ ఫోటో పెట్టారు,
ఫ్లైఓవర్ మధ్యలో పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ మీ చుట్టూ ఉన్నది మణిపద్మేహమే. మొన్న నిన్న నాకు ఒక ఫోటో చూపించారు, అది నాకు పంపిస్తారా? తప్పకుండా పంపిస్తాను, అది పెట్టండి. అంటే ప్రతి షాపు అది ఒక క్యాంప్ అనుకుంటాను, హెల్త్ క్యాంప్ ఏదో పెట్టారు, దాని మీద ఆ సూర్యుడి సింబల్ వేసి దాని మీద దానికి మణిపద్మేహం అని మంత్రం పెట్టి, అంటే ఆరోగ్యాన్ని, మీరు ఏదైతే హెల్త్ క్యాంప్ పెట్టారో అది ఆరోగ్యాన్ని సూర్యనారాయణ మూర్తి ఇస్తున్నట్టు. ఫ్లెక్సీ కది వేయటం నిజంగా. ఆ ఫోటోని మీరు కూడా చూడండి, కనిపిస్తుంది కదా, అద్భుతం సార్. సో ఎండ్ ఆఫ్ ది డే ఒకవేళ అలాగా పెరుగుతున్నాయి అని అనిపిస్తే ఏంటి సార్ మార్గం ఏంటి, దాన్ని అలా పట్టుకొని చదువుతూనే ఉండాలన్నమాట? పెరగటం కాదు, అవి ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, మీరు నోటీస్ చేయగలుగుతున్నారు. సమస్య లేదు, అది అనారోగ్య సమస్య కావచ్చు, సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడు కూడా ఏ రోగము ఒకేసారి బయట పడదు. అది బయట పడిందంటే అప్పటి వరకు లోపల నిక్షిప్తంగా ఉంది, మీరు ఏదో చేశారు, ఆ దైవశక్తి ఇది బయటపడి తెలిసేలా చేసింది. సాధారణంగా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తే క్యాన్సర్ అని తెలుస్తుంది. అసలు సాధారణంగా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ చనిపోయే దగ్గరకు వచ్చేంత వరకు ఎవరికి కనపడదు, తెలియదు, దొలిచేస్తూ ఉంటుంది. లక్కీగా ఏదో టెస్ట్కి వెళ్తే బయటపడింది, దాన్ని మీరు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సమస్యలు కూడా అంతే. ఇప్పుడు కొన్ని వందల మందికి వేల మందికి మంచి జరుగుతున్న చేస్తున్నటువంటి మంత్రం మీ జీవితాల్లో ఎందుకు చెడు చేస్తుంది? 100% చేయదు. అది దైవ సంకల్పం, అది చేయడానికి కాదు నమ్మకం. ఒకటేంటంటే ఏదో జరిగిపోద్ది ఏదో జరిగిపోద్ది అని ఫలితం మీద ఆశ దృష్టి పెట్టి చేయకండి. పని చేసుకుంటూ వెళ్ళిపోండి, ఫలితం 100% మంచే ఉంటుంది. ఎందుకంటే మన మంచి సంకల్పం అది. ఇక కాలర్తో మాట్లాడదామా సార్? హలో వనజ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి. నేను పద్మిని మాట్లాడుతున్నానండి, రెడ్టీవీ భక్తి నుంచి. చెప్పండి మేడం. అమ్మా, మీ లైఫ్ లో మణిపద్మేహం ఎలాంటి మెరాకిల్ ని చేసింది ఒక్కసారి మా ప్రేక్షకులకు కూడా చెప్తారా? ఎలాంటిది చేయలేదని చెప్పాలి. అద్భుతం కాదు, మీరు స్పిరిచువల్ గా తీసుకుంటే స్పిరిచువల్ గా చేసేస్తుంది, పర్సనల్ గా తీసుకుంటే పర్సనల్ గా చేసేస్తుంది. ఎలా చేయట్లేదని చెప్పాలి. ఇప్పుడు నేను ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేద్దామా అనుకుంటున్నాను. ఏదైనా మంచిది అంటే మిమ్మల్ని ఫస్ట్ షాక్ కి గురి చేసిన అంశం ఏంటి ఒక్కసారి మంత్రం? ఎన్నో షాకులు గురి చేసిందండి, ఎన్ని షాకులను గుర్తు పెట్టుకోవాలో చెప్పలేను, కానీ రీసెంట్ గా ఒక షాక్ అయితే గురి అయ్యాను. ఏంటండి? యాక్చువల్ గా నేను అంత గబుక్కున్న నమ్మే రకం కాదండి. అయితే ఈ యూట్యూబ్ మీది చూసి చూసి సరే ట్రై చేద్దామని ట్రై చేసా. ట్రై చేశాక వైబ్రేషన్స్ కొంచెం తెలుస్తున్నాయి, ఓకే బాగుంది అనుకుంటున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. నాలో మార్పు వచ్చిందండి ఫస్ట్. ఏం మార్పు అండి? రకరకాల కోపాలు తాపాలు ఏవో ఉంటాయి కదా, ఒకటి వాడు చెప్పినా వినకపోవడం, రకరకాలు ఉంటాయి చెప్పలేం. కానీ ఫస్ట్ నాలో మార్పు వచ్చింది. నేను మెడిటేషన్ చేయడం, మణిపద్మాహం చేయడం, నాలో మార్పు వచ్చింది. నన్ను చూసి మా వారు మారారు, మా వారిలో కూడా మార్పు వచ్చింది. నేను మణిపద్మేహం సార్ చూసినప్పుడు సార్ ఒక మంత్రం, ఒక లైన్, మణిపద్మేహం కాకుండా దానికి కొన్ని అటాచ్మెంట్స్ ఇచ్చారు, బీజాక్షరాలు, సూర్యపానక పూష హిరణ్య గర్భమ, అది చూసారు కదా, అది ఇంకా కంటిన్యూగా 3:00 లేస్తానండి, 3-5 చేయడం స్టార్ట్ చేసేసాను ఎర్లీ మార్నింగ్. ఎలా అండి మీరు ఎలాగా స్నానం చేసి చేసేవాళ్ళ 3:00 లేచి ఎలా చేసేవాళ్ళ? లేదండి, నేను మామూలుగా ఓంకారం చేసుకుని అలా కూర్చుని మెడిటేషన్ లోకి వెళ్ళిపోయి మెడిటేషన్ లోంచి మంత్రం ఇది పట్టుకుని మాల పట్టుకుని చేయడమే. నా దగ్గర ఒక మాల ఉంటుంది, ఆ మాల పట్టుకుని అలా చేయడం స్టార్ట్ చేశాను. ముందు కాన్సన్ట్రేషన్ రావాలి అనేసి, ఇంకా వేరే ఏం అనుకోలేదు. అలా స్టార్ట్ చేశాను. నాకు చాలా హ్యాపీనెస్ అనిపించి మా మేము ఒక ఇక్కడ ఒక శివ ఒక విగ్రహం వచ్చిందండి, శివుడి లింగం వచ్చింది మా దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్ గా. మణిపద్మేహం చేస్తుంటేనే వినాయక చవితి ముందు నుంచి సరే శివుడు అంతటి శివుడు వచ్చాడు, ఇంకా మనం చేద్దాము, డొనేషన్స్ కలెక్ట్ చేద్దామని స్టార్ట్ చేశాం. ఒక్కోసారి అవుతున్నా, ఒక్కోసారి అవ్వటం లేదు. మొన్న నేను గట్టిగా ఇంకా పట్టుపట్టాను, ఎలాగైనా సరే చెయ్యాలి, సంకల్పించుకుని చెయ్యాలి అని ఇంకా వదలటం లేదు, అలా చేస్తూనే ఉన్నాను. నిన్న ఒక ఆవిడ వచ్చారు, చూశారు, ఇంకా అసలు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉందండి అది. ఆవిడ 1,00,000 ఇచ్చేసి వెళ్ళిపోయారండి, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. అంటే మీరు గుడి కట్టాలి అని నిర్ణయించుకున్నారా? నిర్ణయించుకున్నాను నేను. మీకు డొనేషన్స్ రావటం మొదలయ్యాయి? చిన్న చిన్నగా వచ్చాయి, 116 అలా 500 అలా వస్తున్నాయి. కానీ మణిపద్మేహం పట్టుకుని ఎలాగైనా సరే, ఇది ఒక ఇప్పుడు చెప్తున్నానండి శక్తి స్థల్, విశ్వక్షేత్ర శక్తి స్థల్ ఈ ఏరియాకి చెయ్యాలని నా కోరిక.
ఇంకా మణిపద్మేహం మంత్రం ఇంకా కంటిన్యూ అండి. నేను గాలి పిలిస్తే వెళ్ళాలి, గాలి వదిలితే మంత్రం రావాలి, అంతే నా పని. నేను అలాగే చేస్తున్నాను. నాకు నిన్నటి నుంచి బాగా కనిపిస్తోంది, మిరాకిల్ అయితే కనిపిస్తోంది. ఎన్ని రోజులైందమ్మా మీరు మొదలు పెట్టి? వినాయక చవితి ముందు 2 రోజుల ముందు నుంచి అండి. డేట్ నాకు సడన్ గా ఆగస్ట్ నుంచి. ఓకే, అంతకుముందు నేను మామూలుగా మెడిటేషన్ లోనే ఉన్నానండి, మెడిటేషన్స్ చేస్తాను. కానీ మణిపద్మేహం చేశాక అన్నిటికంటే కూడా నేను ఎక్కువ ఆనందం అనుభవించగలుగుతున్నాను, ఓపెన్ గా చెప్పేస్తున్నాను. చాలా మా హస్బెండ్ లో మార్పు వచ్చింది. మా అబ్బాయి యుఎస్ లో ఉంటాడు, వాడికి నువ్వు మణిపద్మేహం చేసుకో అని మీ వీడియోస్ కూడా పెడుతున్నాను నేను. ఇంకా మణిపద్మేహం మంత్రం ఎలాగంటే నేను చెప్తున్నానండి, మనం ఏదైతే అనుకుంటామో ఆ ఈ మంత్రం అక్కడ ఒక ఎనర్జీ క్షేత్రం, అది మనం అనుకున్న దైవానికి అదే చేస్తుంది. ఇంకా అన్ని దైవాలను పట్టించుకోకర్లే ఇంకా మనం. ఇప్పుడు నేను శివాలయం నిర్మించాలని మా కాలనీ వాళ్ళందరూ అనుకున్నాము, నేను మణిపద్మేహం చేస్తున్నాను, ఆ ఎనర్జీ సైకిల్ అలా ఫ్లో అయ్యి అన్ని చోట్ల పాస్ అవుతుంది, మా శివాలయం కూడా వస్తుందండి. అద్భుతం అండి. ఒక్కటే ఒక్కటే సోర్స్ అండి, ఇంకా అన్ని మనం ఏం వద్దు, మనం మణిపద్మేహమే. ఆ మణిపద్మేహమే అన్ని నిర్మిస్తుంది, అది అన్ని చేస్తుంది, అంతే. అద్భుతం అండి, చాలా చక్కగా చెప్పారు మీ జీవితంలో జరుగుతున్నటువంటి మార్పుల్ని. ఏది కావాలో అది ఇస్తుంది అండి, ఏది వద్దు అది తరిమేస్తుంది అండి. ఎందుకంటే ఏ ఊరండి మీది? మాది నందిగామ అని, ఇక్కడ విజయవాడ దగ్గర పటాన్చెరు దగ్గర కూడా ఉంది. నందిగామ ఉందా? శంకర్పల్లి పటాన్చెరు అవతల ఒక చిన్న విలేజ్ ఇది. ఇక్కడ ఒక వెంచర్ లో మేము ఎంప్లాయీస్ అందరం ఉంటాం. అక్కడే నిర్మిస్తున్నారా గుడిని? ఎందుకంటే మేము శివాలయం వస్తుందని కూడా అనుకోలేదండి, ఒక ఆయన డొనేట్ చేసేసారు. ఇది మణిపద్మేహ మంత్రమే అనుకుంటాను నేను కూడా, మహిమే. అద్భుతం అండి, అద్భుతం. ఏమండి, ఏది కావాలంటే అది ఇస్తుంది అండి, ఏది వద్దంటే అదే మన పీకులాడుకున్నా తరివేస్తుంది. అదే ఆ మంత్రానికి మహిమ, అది. అద్భుతం మనజ గారు, చాలా చక్కగా వివరించారు. ఆరాజు కూడా క్లీన్ చేస్తుంది అండి, ఇది నేను పర్ఫెక్ట్ గా చెప్పగలను. ఎటొచ్చి నమ్మి చెయ్యాలంటే నమ్మకమే ప్రధానం. నమ్మకం, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి 10 మందికి. ఇప్పుడు భూమి మీద బాలు వేస్తే డబుల్ ఫోర్స్ తో పైకి వస్తుంది సిద్ధాంతం అది. మన మిరాకిల్ మనం బయట చెప్పామంటే మనకి డబుల్ ఫోర్స్ తో మళ్ళీ మిరాకిల్స్ అవుతాయి, అవి తీరుతాయి, అంతే అంతే అంతే. చాలా చక్కగా చెప్పారండి, మీ శివయ్యకి మా నమస్కారాలు. త్వరలోనే ఆ దేవాలయ నిర్మాణం జరగాలి, దేవాలయానికి మీ ప్రేయర్ చేయండి, అది డెవలప్ అవ్వాలి అనేసి. తప్పకుండా తప్పకుండా, మీరు మంచి మంచి సంకల్పం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సరిగ్గా చెప్పడం రాలేదు, ఏమన్నా తప్పుగా చెప్పండి. సరిగ్గా చెప్పలేదా? సైలెంట్ గా వింటున్నాం చూసారా, సరిగ్గా చెప్పకపోతే మార్చేద్దాం కదా. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ అండి, నమస్తే. ఏం అద్భుతం సార్, నిజంగా. అంటే జనరల్ గా వేరే వాళ్ళు ఎవరో బుక్ చేసుకున్నారు విగ్రహాన్ని, అవునా చెప్పింది. హనుమంతుడు విగ్రహం బుక్ చేశారు వాళ్ళు వాళ్ళు బుక్ చేసింది, అది వీళ్ళ దగ్గరకు వచ్చింది ఇది. కానీ వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళకి ఇచ్చారు అది. బిడ్డను బుక్ చేస్తే తండ్రి వచ్చేసాడు. హనుమంతుడు మరి ఈశ్వర స్వరూపమే కదా. అద్భుతం సార్, నిజంగా. అంటే త్వరగా అక్కడ దేవాలయ నిర్మాణం జరగాలి. శివయ్య కార్తీక మాసంలో శివుడు గురించి మనం మాట్లాడుకోవడం చాలా నిజంగా అదృష్టం. ఇది ప్రతి మనుషుల జీవితంలో మిరాకిల్స్ జరుగుతున్నాయి. ఒకళ్ళు ఒకళ్ళు చెప్పుకుని ఇది ఇంకా త్వరగా స్ప్రెడ్ చేసి ఆ నెగిటివ్ ఏదైతే ఉందో, మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆ నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తరిమేయాలమ్మ. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మణిపద్మేహంతో నిండిపోవాలి, అంతే. అద్భుతం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నమస్తే. సూర్యస్మయం. ఆంకర్ డ్రెస్ కర్టసీ బై KNW కిడ్స్ అండ్ విమెన్ వేర్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.